నమస్కారం ప్రజలారా, మా పార్టీలో ఉండేటువంటి బోరిగడ్డ అనిల్ ఏ విధంగా బెదిరింపు కాల్లు చేశాడో గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడికి అనేది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అప్పుడంటే మా పార్టీలో ఉన్నాడు, అప్పుడు వెళ్తున్నాడా వెళ్ళలేదా అనేది తెలియకుండా ఉండేది. ఇప్పుడు పక్కా తెలుగుదేశంలోకి పోయినాడు, మళ్ళీ నెల్లూరు రూరల్ టికెటే తీసుకున్నాడు, మళ్ళీ అక్కడి నుంచి భారీగా మెజార్టీతో గెలిచినాడు. గతంలో బోరిగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడా కూడా అన్బ్యాలెన్స్ తప్పి మాట్లాడాల, కానీ ఎందుకు ఇతను రెచ్చిపోయినాడు, ఇతను వెనక ఉన్నటువంటి ఈ పెద్ద తలకా ఎవరు, లేదు ఈయనకి ఈయన ఏమన్నా రకరకాలుగా మాట్లాడి ఏదన్నా వివిధ మాధ్యమాల్లో ఏదన్నా ఇది కావాలని ఏమన్నా అనుకోని ఏమన్నా ఇతను ఏమన్నా చేసినాడా అనేది కూడా మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఏంది కథ అంటే, మీరు దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో కొంచెం పెద్దదిగా ఉన్నా కూడా తప్పకుండా వీడియోను మాత్రం పూర్తిగా చూడండి. అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, లోకేష్ బాబుని లోకేష్ బాబు గారి సతీమణిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ల పెళ్లిళ్ళ ప్రస్తావన, ఏ విధంగా ఈయన ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళను కూడా ఏ విధంగా కనీసం ఇంకిత జ్ఞానం వాళ్ళు మహిళలు అనేది కూడా మైమరిచి కళ్ళు కప్పిపోయి ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాడు. పదజాలం మాట్లాడకపోగా కావాలంటే మాకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చి అర్ధగంటకే చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేస్తానని చెప్పి మాట్లాడటం, ఈ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, ఏ విధంగా అతనికి అడ్డుకట్టి ఆగిపోతారు, ఆయన నోటికి సంఖ్యలు ఏ విధంగా వేస్తారు, వేస్తారా వేయలేరా అనేది కూడా మీ అభిప్రాయం తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఏంటంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఏం మాట్లాడినాడు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడినాడు శ్రీధర్ రెడ్డికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడికి. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది, ఈయన కూడా భారీ మెజార్టీతో అయితే గెలవటం జరిగింది. గెలిచినప్పుడు శ్రీధర్ రెడ్డి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాడు అనిల్ కుమార్ మీద అనేది మనం ఒక వీడియో విశ్లేషణ చేద్దాం. తప్పకుండా ఈయన మాట్లాడింది ఒకసారి విందాం. ఒక్క మాట ప్రశ్న సమా అని చెప్పు అన్న, జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడువా? ఎవరు కాదమ్మా, నేనే డైరెక్ట్ విలేకరుల సమావేశంలో చెప్పా. ఏమని? రెండు సార్లు జైలు గారు నాకు టికెట్ ఇచ్చారని చెప్పి అన్న. ఇప్పటికీ మించిపోయింది లేదన్న, పెద్ద సీఎం గారికి వచ్చి క్షమాపణ కోరు. అట్టలేదు కాదన్నా, లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు, సీరియస్ చెప్తున్నా నీకు. ఇప్పుడు నువ్వు నెల్లూరు, అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకుండా పోతే నువ్వు శాసనసభ్యుడు అయ్యేవాడువే అన్నాడు. నేను ఎందుకు ప్రెస్ మీట్లోనే నేను డైరెక్ట్గా చెప్పినానమ్మా అని శ్రీధర్ రెడ్డి గారు అంటాము. అదేవిధంగా చూసుకుంటే నువ్వు సీఎం గారి దగ్గరికి పోయి క్షమాపణ కోరు అట్నే సరేనన్నాడు. నువ్వు ప్రజా ఆగ్రహానికి గురవుతావు అన్నాడు, సరే అట్నే అంటున్నాడు. ప్రజా ఆగ్రహానికి గురైంది మనవరా బఫోన్, అర్థం చేసుకోవరే ఒక డక్కాయిట్ నువ్వు. నీకు అర్థమైందా? నువ్వేదో 10 మందికి ఫోన్ చేసి పెద్ద పోటుగాడు అనుకుంటావు, నీ కొంపగాడికి వచ్చితే నువ్వు అని నిలబడలేవు. నువ్వు ఆ నిలబడలేనటువంటి పరిస్థితి నీది. ఎందుకు మనకి టౌలే మాటలు? మన వెనక ఎవరు ఉన్నారు, ఏదో ఉన్నది, ఏదో జరిగిపోతుంది అనుకుంటే ప్రజాస్వామ్యం ఇది. ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చినారు వైఎస్ఆర్సిపికి ఒకసారి ఆలోచన చేసుకో. 151 స్థానాలు ఎక్కడ, 11 స్థానాలకు ఎందుకు దిగజారిపోయినావు? నీ అట్లా టౌలే మాటలు మాట్లాడే కదా. ఒక శాసనసభ్యుడికి ఫోన్ చేసి డైరెక్ట్గా నువ్వే శాసనసభ్యుడికి ఫోన్ చేసి మాట్లాడేటువంటి మాటలు అవి ఇంకా మాట్లాడున్నాడు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తిట్టాల్సిన పర్లేదన్నా, నువ్వు తిట్ట కాదు, పెద్ద అంజలికి వచ్చినావు అంటే రోడ్లు మీద ఈడ్చుకుంటూ వస్తామని చెప్తున్నా. ఒక శాసనసభ్యుడిని రోడ్లు బడిగా ఈడ్చుకోబోతాము అంటే మా ప్రభుత్వం ఏ విధంగా ఈ రౌడీలకు, గూండాలకు, ఈ రౌడీ చీటర్లకు, డకాయిట్లకు, అదేవిధంగా చూస్తే బైండోవర్లు ఉన్నటువంటి వ్యక్తులకి ఏ విధంగా ప్రోత్సాహం ఇచ్చి ఏ విధంగా ఈ మాదిరి మాట్లాడించడం ఒకసారి ఆలోచన చేయండి. ఎవడైనా సరే, తెలుగుదేశం పార్టీ కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఎవడైనా సరే ఈ మాదిరి ఫోన్ చేసి ధైర్యంగా మాట్లాడగలుగుతారా? అందుకే మాకు 11 సీట్లు ఇచ్చింది, అందుకే ప్రజా తీర్పు ఈ విధంగా ఉన్నది, అందుకే ప్రజల్లో వ్యతిరేకత ఈ విధంగా వచ్చింది మాకు. ఇటువంటి డకాయిట్లు కాడికి, ఇటువంటి బ్యాక్ఆఫ్ కాళ్ళకి అందరికీ ఈ విధంగా ఫ్రీ హ్యాండ్లు ఇచ్చి ఈ విధంగా తీసుకొచ్చినారు నాయన దిగజారిపోయేట్టుగా. ఎప్పుడు రావాలి మళ్ళీ 151, 2039లోనే ఇంకా ఇప్పుడు దొబ్బదంగా. సీఎం జోలికి వచ్చినా అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకొని ఈడ్చుకొని పోతాను నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా. రోడ్లో బండికి కట్టుకొని ఈడ్చుకొని పోతాను అన్నాడు ఒక శాసనసభ్యుడిని. ఆయన ఏమి సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జడ్పీటీసీ కాదు,
నియోజకవర్గానికి ఎమ్మెల్యే నెల్లూరు రూరల్కి శాసనసభ్యుడు, శాసనసభ్యుడిని బండి కట్టుకొని నెల్లూరు రంగంలో ఈడ్చుకుంటూ పోతాను అంటున్నాడు. ఎక్కడ ఉండాలి ప్రజాస్వామ్యం, ఏడున్నావు మనం? దీని యొక్క మా ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇది కథ, ఇట్లే ఉంటుంది. ఏం పెరుగుతారా, ఏం పెరుగుతారా అంట, పెరిగి చూపించారు మాకేమో. అదే మా అన్న నా ఎంట్రీ కార్డు పెరగలేరు అన్నాడు. 15 పెరిగినారు, 5 పెరిగితే 11 మిగిలినాయి, నడి మీద 5 పెరిగేశారనుకో, ఏం చేస్తావు? మా బాధలు ఇవి చెప్తావుగా, వీళ్ళేమో ఇటు ఇటు మాట్లాడుతుంది. ఇప్పుడు కోటూరు రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ విధంగా దీనికి చర్యకు ప్రతిచర్య ఉంటుందో అంటే నాకు తెలిసి అట్లా చర్యలు చేసేవాడు కాదు కదా కాడు. అయితే మరి ఇలా చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చా, ఏమో చూద్దాం, ఇంకా మాట్లాడదాం. ఉండు భారీగా ఆయన ఎంత సౌమ్యంగా మాట్లాడతాడో, వీడు ఎంత రెచ్చిపోయి మాట్లాడతాడు, ఆయన అదే విధంగా రెచ్చిపోయి ఉంటే వీడు మాట్లాడతాడా? సరే ఏదో చూద్దాం. నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నీ గుండెకాయ భద్రంగా ఉండాలా. ఎంత మాట్లాడతావునా నువ్వు? నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు మెడ్రాస్ లో ఆస్తులు పెట్టుకున్నావునా, ఏడాడు సంపాదించుకున్నావు సీఎంని ఏకవచనంతో మాట్లాడేటప్పుడు నువ్వు ఒకరువ ఇదిగా ఉండాలా అంటున్నావు కదా. మరి చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరమ్మను, లోకేష్ గారిని, బ్రాహ్మణి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని కూడా మాట్లాడినవరా డెకైట్? ఒరే ఒక బఫూన్ నువ్వు, నువ్వు వాళ్ళు మనుషులు కాదా? జగన్మోహన్ రెడ్డి అన్న మనన్నే, మనన్న ఒకడే పైనుంచి దిగుచ్చినాడా? రాజారెడ్డి మనగుడే, నేను కాదంటావులే, మరి వాళ్ళు కూడా మనుషులే కదా. నీకే విధంగా ఆత్మవిశ్వాసం ఉండదో, ఎదుటోటి కూడా అదే ఉంటుంది కదా. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే ఈరోజు ఏడనావరా ముండా మోపే బయటికి రా, బయటకు వచ్చి మాట్లాడు. నువ్వు ఏడున్నావు, బయటకు వచ్చి మాట్లాడు. అన్నకి ఏడ డ్యామేజ్ జరిగిందో చెప్పు. మాకు ఈ విధంగా డ్యామేజ్ జరిగింది, మేము ఈ పనులు చేసాము, నేను ఈ విధంగా పదజాలు వాడినాను, నేను కోటూరెడ్డి శ్రీధర్ రెడ్డిని బండి కట్టుకొని ఈడుస్తానన్నాను, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినాను, చంద్రబాబు నాయుడు కుటుంబాల సభ్యులను మాట్లాడినాను, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినాను, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి కూడా మాట్లాడినాను, పవన్ కళ్యాణ్ పిల్లలు ఆడపిల్లల గురించి కూడా మాట్లాడినాను. అందుకు మా పార్టీకి డ్యామేజ్ జరిగింది. రా చెప్పు బయటికి, ఏ కలుగులో దాక్కోవడం రా బయటికి, వచ్చి చెప్పు మగోళ్ళలా. బ్యాండ్లో టీవీల ముందు కూర్చో మాట్లాడేది కాదు, ప్రజాస్వామ్యంలో కూర్చో మాట్లాడరా. మా ఫోన్ రా మాట్లాడు బయటకు వచ్చి. మెడ్రాస్లో ఆస్తులు కొన్నా అన్నావు, ఆయన ఏం మాట్లాడినాడు? మెడ్రాస్లో ఆస్తులు కొన్నావు, మెడ్రాస్లో ఆస్తులు ఉన్నాయి కదా అన్నావు. ఏడాది చెప్పు నీ పేరు మీద రాయిస్తా అన్నాడు. మరి చెప్పు, నీలో అంత కలేజ ఉంటే, నీలో అంత కలేజ ఉంటే అని చెప్పు, చెప్పు. మన పార్టీ కూడా కాదా గతంలో, ఇప్పుడు చెప్పు. నువ్వు పలానా దగ్గర నీకు ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు నా పేరు మీద రాయని చెప్పు. నువ్వు మగవాడు అయితే ఎందుకు ఊరికే ఫోన్ చేసి మాట్లాడిన పాట పెద్ద పెద్ద పోటుగాడివే, పెద్ద మొగోడు అవుతావా? లేకంటే నీ అంత కలేజ ఉన్నవాడు ఎవరు లేడా రాష్ట్రంలో? ఎవడు ఫోన్ చేయలేడా? లేకంటే కోటూరెడ్డి శ్రీధర్ రెడ్డి నెంబర్లు ఎవరికి దొరకనా? చెప్పాటైనా నేను ఆవేశంతో నేను మాట్లాడతలేదు. నేను నీకు ఒక్కటే చెప్తున్నా, నువ్వు టీడీపీలోకి పోయేది ఉంటే పో. జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడినావు అంటే ఇంకొకసారి నేను మాత్రం నువ్వు మాట్లాడినావు. నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాన్నగారు పనిచేసా, మీ తాతగారు పనిచేసా, ఏకవచనం కూడా మాట్లాడదు. నువ్వు నీ తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు నెల్లూరులో, చెప్తున్నాను. బూతులు మాట్లాడద్దు, దయచేసి మీరు పోవాలంటే పోండి. ఇప్పుడు నువ్వు నీ కథ మొత్తం తెలుసు అంటున్నాను. నేను ఇంక ఎక్కువ ప్లే చేయదలుచుకోలేదు. నువ్వు నీ కథ మొత్తం తెలుసు. నేను నెల్లూరులో నా బండి కట్టుకొని పోతాను అన్నాడు కదా, అన్నదానికి కోటూరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ విధంగా ఇదవుతాడు అనేది మనం ఒక చిన్న వీడియో ఏదో నాకు, ఎందుకంటే ఇతను చాలాసార్లు చాలా విధాలుగా మాట్లాడినాడు. నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి, చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి. అన్న మన పార్టీ కూడా కదా ఈ విధంగా మాట్లాడినాడు. రాబోయే రోజుల్లో ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అతని మీద, ఏంది పరిస్థితి అంటే మన పార్టీ వాడిని మనం ఎట్లా కాపాడుకోవాలా, ఇటువంటి వాడు మళ్ళా మాకు 2039లో కూడా మళ్ళా మాకు అవసరమే. మరి వీళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఒకసారి నువ్వు ఒక చిన్న వీడియో చేయినా మాకు కొద్దిగా సంతోషంగా ఉంటామని మా వైసీపీ కార్యకర్తలు అడగడంతో నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అదే కారణం. సో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక శాసనసభ్యుడికి ఫోన్ చేసి బండికి కట్టుకొని ఈడ్చుకొని పోతామన్నటువంటి ఘనత మా వైసీపీ పార్టీదే. రాబోయే రోజుల్లో కోటమరెడ్డి ఏ విధంగా చర్యలు తీసుకుంటాడు బోరిగడ్డ అనిల్ మీద అనేది కూడా ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. ధన్యవాదాలు.